మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎడ్లోని దుబ్బలో మొక్కలు నాటి బృహత్పల్లె ప్రకృతి వనంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేంద్ర రెడ్డి మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాలు పల్లెలకు పచ్చని తోరణాలుగా మారాలని పేర్కొన్నారు. 31,000 వివిధ రకాల మొక్కలను ఈ బృహత్ ప్రకృతి వనంలో నాటనున్నట్లు, అందులో పండ్ల మొక్కలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందడుగు వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలు లక్ష్మి, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, రైత సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి బండారు స్వామి, ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్లు కుమార్ గౌడ్, కిష్టయ్య, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హేమచంద్రం పాల్గొన్నారు. గౌరవ కేసీఆర్ గారు పల్లెలను పట్టణాలను బాగు చేయాలనే ఉద్దేశం కొద్ది, పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి కాబట్టి పల్లెలు పరిశుభ్రంగా ఉంచాలి. అనారోగ్యంతో ఎవరు ఇబ్బంది పడకూడదు, పల్లెల పరిశుభ్రతే ముఖ్యం. పల్లెలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కొద్ది గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మరి ఆకుపచ్చ రాష్ట్రాన్ని చేసే విధంగా పల్లెల్లో చెట్లు నాటడం, అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు చేయడం, అదేవిధంగా వైకుంఠ ధామాలు, అదేవిధంగా డంపుయార్లు నిర్మించడం, చెత్త సేకరించడం, 24 గంటల కరెంటు ఇవ్వడం, ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పల్లెలను బాగు చేసే ప్రక్రియను మొదలుపెట్టడం జరిగింది. మండలానికి సంబంధించి కూడా బృహత్ పల్లె ప్రకృతి వనాలను కూడా చేయడం జరుగుతూ ఉంది. శంకరంపేట మండలానికి సంబంధించి అన్ని గ్రామాల్లో కూడా పల్లె ప్రకృతి వనాలైనవి, టంపుయార్డ్స్ అయినాయి, అదేవిధంగా వైకుంఠ ధామాలను నిర్మించడం జరిగింది, రైతు వేదికలు నిర్మించడం జరిగింది. ఆకుపచ్చ తెలంగాణ కోసం పల్లెలన్నింటినీ కూడా చెట్లు నాటి మరి హరిత తెలంగాణలో భాగంగా చెట్లను నాటడం జరిగింది. ప్రతి గ్రామానికి ఒక నర్సరీ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు చేయనటువంటి కార్యక్రమాన్ని పల్లెల్లో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది.